సమీపంలో వాహన తనిఖీలలో మత్తు పదార్థం ఒక కిలో నిషేధిత అల్పజోలంను స్వాధీనం చేసుకుని రవాణా చేస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన రంగరాజా గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరకృష్ణ మీడియాకు తెలిపారు. దీని విలువ 5 లక్షలు ఉంటుందన్నారు. ఈ తనిఖీలలో ట్రైనింగ్ ఎస్ఐ శ్రీకాంత్ కుమార్, చంద్రయ్య, నరేష్, హరీష్, రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్. ఒక వ్యక్తి ఆల్ఫాజోలం అనేటటువంటి మత్తు పదార్థాన్ని, కళ్ళు కలిపేటటువంటి మత్తు పదార్థాన్ని రవాణా చేస్తున్నాడు అనేటటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మేము ఈరోజు తొనిగండ్ల బస్టాప్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఆ రూట్ వాచ్లో భాగంగా ఒక వ్యక్తి జూపిటర్ వాహనం పైన మాకు వస్తూ కనిపించాడు. అతన్ని మేము ఆపి సోదా చేయగా అతని వద్ద మాకు 1 కిలో ఆల్ఫాజోలం లభించింది. ఇది కళ్ళులో వాడేందుకు ఉపయోగిస్తారు. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇతను వేరే ఇంకొక అతని దగ్గర తెచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. అతని పేరు పోతగాని శేఖర్ గౌడ్, జనగాం విలేజ్. మేము అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాం కానీ అతను దొరకలేదు. ఇప్పుడైతే మాకు రంగ రాజాగౌడ్, సన్ ఆఫ్ సాయాగౌడ్ అనే వ్యక్తి మాకు స్పాట్లోనే దొరకడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి 1 కేజీ ఆల్ఫాజోలంను మరియు టీవీఎస్ జూపిటర్ బండి అతన్ని కూడా అరెస్ట్ చేసినాం. చేసి కేసు నమోదు చేసి ఎస్హెచ్ఓ రామంపేట గారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి అప్పగిస్తున్నాము.